హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అలాగే పెన్షన్ పంపిణీకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవడం ఎలాగా అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకుంటూ ఇప్పుడు వస్తాయా రావా ఇప్పుడు పాత రేషన్ కార్డులు రద్దు చేస్తారా అదేవిధంగా కొత్త మళ్ళీ రేషన్ కార్డు ఇప్పటివరకు లేని వాళ్ళు ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్న కొన్ని కారణాల వల్ల రద్దైన వాళ్ళు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై చేసుకుంటూ వస్తాయా రావా ఇలా చాలామంది అయితే డౌట్స్ ఉన్నారు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కనుక కీలక ప్రకటన అయితే చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఆ వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాము సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఏపీలో కొలు తీరిన కొత్త ప్రభుత్వానికి సంబంధించి కీలక నిర్ణయాలు అయితే ఏపీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది సో కొత్త కొత్త నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారో అలాగే ఏ అర్హతలు అయితే పెడుతూ ఉన్నారు పథకాలకు సంబంధించి ఎప్పుడు అప్లై చేస్తారు ఏంటి అని కంప్లీట్ వివరాలు అన్ని కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీ ప్రభుత్వం వైపు అయితే కనుక పెన్షన్ లబ్ధిదారులు అలాగే కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో సామాజిక పింఛన్లు మంజూరు ఏడాదిగా నిలిచిపోయింది అంటే కొత్త పెన్షన్లు మంజూరు అనేది ఏడాదిగా నిలిచిపోయింది దీంతో సుమారు మూడు లక్షల మంది పెన్షన్ల కోసం చేసుకోవడానికి అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో తొలగించిన రేషన్ కార్డులను కూడా తిరిగి మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పేసి అంటే కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు గతంలో కొన్ని కారణాల వల్ల రేషన్ కార్డులు తొలగించిన వాళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తారని అయితే వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పైన కసరత్తు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది తెలుస్తోంది దీంతో ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయం కోసం లక్షలాది మంది అయితే వేచి చూస్తున్నారు పెన్షన్లు కొత్త పెన్షన్లకే మూడు లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొన్ని లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు అదే విధంగా కొంతమంది పెద్ద ఫ్యామిలీస్ నుంచి విడిగా కొంతమంది కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కొంతమంది పేర్లు గట్రా ఎడిట్ చేయించుకున్నారు ఇలా చాలా మంది రేషన్ కార్డుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు గానీ లేదంటే ఏదైనా పెన్షన్ గానీ సంబంధించి ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే కనుక ఏటా అంటే ఫస్ట్లో అయితే ప్రతీ నెల కూడా అప్లై చేసుకొని వాళ్ళు చెకింగ్ అయిన తర్వాత అయితే ఇచ్చేవారు తర్వాత కొంచెం పద్ధతి మార్చి ప్రతి సంవత్సరం రెండు సార్లు అంటే జనవరి అంటే జనవరి నెలలో ఒకసారి చెక్ చేసి ఆ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ మంజూరు చేసేవారు మళ్ళీ ఆరు నెలల తర్వాత అంటే జూలై నెలలో మళ్ళీ కొత్త వారికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ మంజూరు చేస్తూ వచ్చారు అయితే గత ఏడాది జూలై ఏడాదిలో జనవరి పెన్షన్లు మంజూరు చేయకుండా దరఖాస్తులన్నీ కూడా అంటే వన్ ఇయర్గా ఈ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎటువంటి మంజూరు చేయకుండా వైసీపీ ప్రభుత్వం అయితే పెండింగ్లో పెట్టేసింది దీంతో రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మందికి పైగా పెన్షనర్లు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు గత వైసీపీ ప్రభుత్వం అయితే కనుక రెండు వేల ఇరవై మూడు జనవరికి ముందు దరఖాస్తు చేసుకున్న వారికి జూలైలో అనుమతి మంజూరు చేసింది ఇక రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి అమంజూ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి రేషన్ కార్డులో మార్పులు చేర్పులకి అయితే అవకాశం కల్పించింది కానీ ఆ కొత్త రేషన్ కార్డులో అయితే మంజూరు అవ్వలేదు దీంతో ఇప్పుడు చాలామంది ఎన్నికలకు ముందు అయితే కనుక కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇవన్నీ కూడా ఇస్తారు మనకి అప్లై చేసుకునే పెన్షన్లు అన్నీ కూడా శాంక్షన్ చేస్తారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా మనం ఏవైనా పేర్లు అవి మార్చుకున్నవి అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరు కూడా ఇస్తారని చెప్పేసి చాలామంది వెయిట్ చేశారు ఎన్నికలకు ముందు అయినా కూడా గత ఇంచుమించుగా ఏడు నెలలు ఎనిమిది నెలలుగా ఈ పెన్షన్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఎవ్వరికీ మంజూరు చేయలేదు ఇప్పుడు ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న పెన్షన్లు కానీ రేషన్ కార్డుల ద్వారా కానీ ఇంకా క్లియరెన్స్ అయితే ఇవ్వలేదని చెప్తున్నారు కొత్త పెన్షన్కి దరఖాస్తులు కూడా ప్రస్తుతం అయితే స్వీకరించడం లేదు వితంతువులు వికలాంగులు ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అవకాశం కల్పించాలని చాలామంది అయితే కోరుతూ ఉన్నారు ఇంచుమించుగా చూస్తే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం తర్వాత నవశకం సర్వే అనేది అయితే జరిగింది దాంట్లో ఏడు లక్షల రేషన్ కార్డులు అయితే తొలగించారు అంటే అర్హతలు లేకుండా కొంతమంది అప్లై చేసుకున్నారు కొన్ని కరెక్ట్గా ఆధారాలు అవి సరిగా లేకపోవడం వల్ల మొత్తానికి చూసుకుంటే ఏడు లక్షల రేషన్ కార్డులు అయితే తొలగించారు వీరిలో త అరవై శాతం మంది మాకు అర్హత ఉన్నా కూడా రేషన్ కార్డులు తొలగించారని చెప్పేసి చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మళ్ళీ రీఅప్లై కూడా చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందని చెప్తూ ఉన్నారు సో కొత్తగా ఎవరికైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా త్వరలోనే రేషన్ కార్డులు త్రీ అప్లై చేసుకోవడానికి లేదా పేర్లు అవి కూడా మార్చుకోవడానికి అదేవిధంగా రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఇవన్నిటికీ కూడా త్వరలోనే ప్రభుత్వం అయితే కనుక కీలక ప్రకటన అయితే చేయబోతోంది ఇప్పటికే దీనిపై చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఇవాళ కూడా క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అదేవిధంగా ఈ రేషన్ కార్డులు రేషన్ కార్డు ద్వారానే పెన్షన్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి త్వరలోనే ఏపీ ప్రభుత్వం అయితే గనక నిర్ణయం అయితే ప్రకటించబోతోందని చెబుతూ ఉన్నారు గత ఎన్నికల ముందు హయాం ఎన్నికల ముందు హామీల్లో భాగంగా అయితే యాభై ఏళ్ళు దాటిన వరకు కూడా పెన్షన్ అయితే ఇస్తాం బీసీ వర్గానికి సంబంధించి యాభై ఏళ్ళకే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పారు సో అటువంటి వారు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు ఇంకాను సో అటువంటి వారు అందరికి సంబంధించి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే త్వరలోనే విధి విధానాలు అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అర్హతలు ఏంటి అన్నీ కూడా ప్రవేశపెట్టబోతోంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు రేషన్ కార్డులు కానీ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడం కానీ సో ఇప్పుడు దీనిపై అయితే కనుక ఐపీ ప్రభుత్వంలో చర్చ పెండింగ్ పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ మరొకసారి చెక్ చేయబోతున్నారు అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు కూడా అయితే అవకాశం కల్పించబోతున్నారు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది